ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులను విమర్శించిన టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యంగా మళ్ళా మీడియా ముందుకు రావడం కారణం, మొన్న తిరుపతిలో ఉప ఎన్నిక పోలింగ్ జరిగినది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ వ్యవస్థల్ని కూనీ చేస్తూ ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది లేకుండా ముందుకు పోతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్నటి రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ, మంత్రి కొడాలి నాని కానీ, ఎమ్మెల్యే ఆర్కే రోజా కానీ ఈ పార్టీని గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి నుంచి గొప్పగా చెప్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు తిరుపతి స్థానికంగా తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా మా పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు, మా పార్టీని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఎలక్షన్కి సంబంధించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండు, తిరుపతి పార్లమెంటు జరిగినటువంటి ఎలక్షన్ను రద్దు చేసి మరి రీఎలక్షన్ టోటల్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా రీఎలక్షన్ జరపాలని చెప్పి మా డిమాండ్. పక్క జిల్లాల నుండి కడప జిల్లా, మిగతా ఇంకా చిత్తూరు జిల్లాలో కూడా మిగతా ప్రాంతాల నుండి అవసరం అనుకుంటే ఈ అనంతపురం జిల్లా నుండి కూడా అక్కడికి కొంతమంది జనాన్ని చేర్చుకొని బస్సుల ద్వారా, కార్ల ద్వారా, ఇంకా ఇతర వాహనాల్లో అక్కడికి కొంతమంది జనాన్ని సమీకరించుకొని మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి బూతులన్నింటిలోనూ కూడా దొంగ ఓట్లు వేసుకోవడం జరిగింది. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. మొన్నటి దినాన తిరుపతి నందు ఉప ఎన్నిక ఎవరు ఊహించినంత ఇదిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జరుపుకున్నది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ విలేకరుల సమావేశం ఏర్పడింది. ముఖ్యంగా దేశంలోనే అన్ని రాష్ట్రాలు మనకి గుర్తొచ్చే దైవం ఏదైనా ఉందంటే అది కేవలం వెంకటేశ్వర స్వామి అని చెప్పి ప్రతి ఒక్కరూ గుండెలు నిధి చేసుకొని చెప్పేస్తారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విరుద్ధంగా తిరుపతి పార్లమెంటు ఎన్నిక జరిగింది.